ఈపూజాస్టార్.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఈరోజు తదుపరి వృషిక రాశి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో పాల్గొని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలో చాలా గోప్యాన్ని మెయింటైన్ చేస్తారు. స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, జీవిత భాగస్వామి దగ్గర కానీ మీ మనసులో ఉన్న మాట చెప్పరు. ఆ రకమైన క్రమంలో మనం చాలామంది దూరం అవుతున్నామనే భావన కూడా మీకు కలుగుతుంది. ప్రత్యేకించి ఏలినాశ నడుస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది తప్పనిసరిగా చేయటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అఘోర పాశుపతి హోమం చేయలేని వాళ్ళు, అంత శక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కాలభైరవ అష్టకాన్ని చదువుకున్న అఘోర పాశుపతి హోమం చేసినటువంటి ఫలితమే మీకు సంప్రాప్తిస్తుంది, సందేహం లేదు. అక్కడ ముఖ్యంగా కావాల్సింది మీరు మనసుని ఏకాగ్రతగా నిలబెట్టడం ఒక్కటే అనే విషయాన్ని గ్రహించండి. ఈ రాశిలో జన్మించిన వారు మంచి ఫలితాలు సాధించడానికి దైవికమైనటువంటి పొడితోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి ధూపం వేయండి. ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైన పొడితోటి ధూపం వేయండి. ఆ రకమైనటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి స్మెల్లు ఏ విధంగా ఉంటుందో మీరే అనుభవించి చూడండి. ఆ యొక్క మధురానుస్మృతి మీకే కలగాలి, మీరే చెప్పాలి. ములుగు సిద్ధాంతి చెప్పాడని కాదు, అందులో వాస్తవం ఎంత అని చెప్పని మీరు కూడా తెలుసుకోవాలి. మీ సమస్యల పరిష్కారానికి ఎంతోమంది దొంగ స్వామీజీని కలిసి, ఎంతోమంది దొంగ బాబాలను కలిసి, దొంగ గురువుల్ని కలిసి పిచ్చి పిచ్చి పూజలన్నీ చేయించుకొని, పనికిరాని వస్తువులన్నీ పోగు చేసుకొని, లక్షల లక్షలు నష్టపోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంటికి వస్తున్నారు. ఇది హిందూ ధర్మశాస్త్రంలో జరుగుతున్నటువంటి అపశృతి. ఇతరులు మనల్ని విమర్శించడానికి మనకే మనమే అవకాశం ఇస్తున్నాం. ఈ దొంగ స్వామీజీల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జరిగినటువంటి సంఘటనలు, నష్టపోయిన వ్యక్తుల యొక్క భవిష్యత్తు స్పష్టంగా తెలుసుకోనే చెప్తున్నారు. మీరు తెలుసుకోలేనంత అమాయకులేం కాదు, టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు డేరా బాబా దగ్గర నుంచి. అలాంటి వాళ్ళు మనకేం చేస్తారని చెప్పి ఆలోచించండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి, పక్కన ఉన్న వాళ్ళని సంస్కరించడానికి ప్రయత్నించండి. మేము కూడా మీ సంస్కరణలో ఒక భాగమై మీరు చెప్పిన విధంగానే మేము కూడా ఈ శాస్త్రం ప్రకారం సేవ చేస్తాం. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.